जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्तकांचन वैष्णवेभ्यो नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनी नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषून्यवादी जगदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वंदे श्री गुरु दीन तारिणा పన్నెండు శ్లోకాలు చదివామండి పదవ అధ్యాయంలో పదమూడవ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎవరు చెప్తున్నారని మైత్రేయుడు మాట్లాడుతున్నారు. పదకొండవ శ్లోకం నుంచి మైత్రేయుడు మాట్లాడుతున్నారు విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా. విదురుడు ఏమని అడిగారు, విదురుడు ఏమని అడిగారు అంటే సరే బ్రహ్మ భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారు, మరి దర్శనం చేసుకున్న తర్వాత మరి అప్పటికి ఆయన ఒక్కడే ఉన్నారు కదా, ఆ తర్వాత సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన జీవరాశులు అందరూ కూడా ఎలా వచ్చారు, ఎలా తీసుకొచ్చారు, బ్రహ్మదేవుడు ఎలా సృష్టించారు సృజించారు అనేటువంటి విషయం అడిగారు అనమాట. దానికి సమాధానంగా మైత్రేయుడు మాట్లాడుతున్నారు అండి. హరే కృష్ణ అండి. పదమూడవ శ్లోకం యతే దానిం తదాగ్రేచ పశ్చాదప్యేతదీదృశం ఈ విశ్వము ఇప్పుడు ఉన్నట్లుగానే నిలిచి ఉండును, ఇది పూర్వం ఈ రీతిగానే ఉండేది, భవిష్యత్తు నందును ఈ రీతిగానే కొనసాగును. సో మైత్రేయుడు చెప్తున్న దాని ప్రకారం చూస్తే విశ్వం కూడా ఉంటుంది ఇలానే, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. అంటే విశ్వం కూడా ఈ భౌతికమైనటువంటి విశ్వం కూడా శాశ్వతమే. మనం అనుకుంటాం కదా ఇది భౌతికమైనటువంటి విశ్వం అశాశ్వతము అని చెప్పేసి, కానీ ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి శాశ్వతమే అని చెప్తున్నారు. కాకపోతే కనిపించకుండా కొంతకాలం పోతుంది, ఆ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది అంతే. భగవద్గీత ఎందు తెలపబడినట్లుగా ఏమైనా భూతగ్రామ మిమం కృష్ణం అవశం ప్రకృతేర్యాశ 9.8 భౌతిక జగము నిరంతర సృష్టి పోషణము లయము కొరకు ఒక క్రమబద్ధము ప్రణాళిక కలదు. ప్రస్తుతము సృష్టింపబడి తదనంతరము లయింపబడినట్లుగా ఇది గతమునందు నిలిచి ఉండెను, కాలక్రమమున ఇది తిరిగి సృజింపబడి పోషించబడి లయమునందును. కనుకనే కాలము యొక్క క్రమబద్ధము కర్మల నిరంతరములు శాశ్వతములే గాని మిద్దిగా మాత్రం తెలియజాలవు. వ్యక్తీకరణము తాత్కాలికము మరియు సందర్భానుసారముగా కావచ్చునేమో కానీ మాయావాద తత్వవేత్తలు ప్రకటించినట్లుగా మిథ్య మాత్రం కాబోదు. యాక్చువల్గా భౌతిక విశ్వం మిథ్య అని చెప్పేసి మాయావాద తత్వవేత్తలు చెప్తూ ఉంటారనమాట. ఈ మాయావాదం సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు చెప్పేటువంటి ఏవి కూడా శాస్త్రంలో రుజువు చేయబడి లేవు. మరి వాళ్ళు ఏ శాస్త్రం చదివి ఎలా అర్థం చేసుకుని చెప్తారో మనకు తెలియదు. కానీ ఇక్కడ చెప్తున్నది ఏమిటి, భౌతిక ప్రకృతి శాశ్వతం, అది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు చెప్తున్నారు. ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, దాని ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు ప్రకటింపబడింది, అంటే ఇప్పుడు మనకి
భౌతిక ప్రకృతి కనిపిస్తుంది. ఈ ప్రకటింపబడినప్పుడు కొంతకాలం మాత్రమే అది ప్రకటింపబడి ఉండి ఆ తర్వాత లయం చెందిన తర్వాత ప్రకటింపబడకుండా ఉంటుంది, అంటే కనిపించకుండా ఉంటుంది. కనిపించకుండా ఉన్నంత మాత్రాన సృష్టి లేనట్లు కాదు, విశ్వం లేనట్లు కాదు, కాకపోతే అది మహతత్వంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు లేడు అనడానికి లేదు, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సూర్యుడు ఉన్నారు, కాకపోతే మనకి కనిపించదు. మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ మనకి సూర్యుడు కనిపిస్తారనమాట. సో అదేవిధంగా ఈ భౌతిక సృష్టి కూడా ఎప్పుడూ ఉంటుంది, ఒక్కొక్క సమయంలో కనిపిస్తుంది, ఒక్కొక్క సమయంలో కనిపించదు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. కానీ మాయావాద తత్వమేత్తలు మాత్రం ఇది అశాశ్వతం, ఇది మిథ్య అని చెప్తూ ఉంటారనమాట. సో అది నిజం కాదు. సర్గో సర్గో నవ విధస్తస్యాం సర్గో నవ విధస్తస్యాం ప్రాకృతో వైకృతస్తు యః ప్రాకృతో వైకృతస్తు యః కాలద్రవ్య గుణైరస్యాం కాలద్రవ్య గుణైరస్యాం త్రివిధః ప్రతిసంక్రమః త్రివిధః ప్రతిసంక్రమః గుణముల అంతఃప్రక్రియ కారణమును సహజముగా వనగూడినట్టి సృష్టి. అందరూ మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. గుణముల అంతఃప్రక్రియ కారణమున సహజముగా వనగూడినట్టి సృష్టియే కాక తొమ్మిది రకముల ఇతర సృష్టియు కలవు. కాలము, భౌతికాంశములు, మనుషుని కార్యము యొక్క గుణము కారణమున మూడు విధములుగా ప్రళయములు కలవు. అంటే మూడు రకాల ప్రళయాలు ఉన్నాయట. ఆ ప్రళయాలు ఒకటి కాలము, కాలము ద్వారా వచ్చేటువంటిది భౌతిక అంశములు, మళ్ళీ మనుషుని కార్యాల యొక్క గుణ కార్యాల యొక్క గుణము కారణముగా మూడు విధాలు అనేటువంటి ప్రళయాలు కలవు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గుణముల యొక్క అంతఃప్రక్రియ కారణమును సహజముగా వనగూడినటువంటి సృష్టియే కాక తొమ్మిది రకముల ఇతర సృష్టియూ కలదు. మనకు వచ్చినటువంటి భౌతిక సృష్టి ఒకటి, అది గుణాల యొక్క కలయిక ద్వారా వచ్చినటువంటి సృష్టి, అది కాక తొమ్మిది రకాల సృష్టిలు కూడా ఉన్నాయి అంట. వాటి గురించి వివరణ ఇంకా నెక్స్ట్ ఇవ్వబోతున్నారు. అయితే ఇంకా ఏమంటున్నారు, కాలము, భౌతికాంశములు, మనుషుని యొక్క కార్యము యొక్క గుణముల కారణమున మూడు విధములకు ప్రళయములు కలవు అని చెప్తారు. నియమబద్ధము సృష్టి మరియు ప్రళయములు దివ్య సంకల్పమును అనుసరించి వనగూడుచుండును. భౌతికాంశముల అంతఃప్రక్రియ అంటే బ్రహ్మదేవుని మేధస్సుచే వనగూడినట్టిది కారణమున కలుగునట్టి ఇతర సృష్టి కలదు, అవి తదనంతరము విషధముగా వివరింపబడగలదు. ప్రస్తుతము కేవలం ప్రారంభ రూపకముకు సమాచారం మాత్రమే వసూలబడింది. ఇక మూడు రకములైనటువంటి ప్రళయాలు ఏమనగా సమస్త విశ్వం యొక్క నిర్ధారిత కాలపు విలయమున వలన కలిగినటువంటిది, అనంతుని ముఖము నుండి వెలువడినటువంటి అగ్ని వలన కలిగినటువంటిది, మనుషుని కార్యకారణముల వలన కలిగినటువంటిది. అంటే మూడు రకాల ప్రళయాల గురించి చెప్తున్నారు కదండి. ఈ మూడు రకాల ప్రళయాలు ఏమిటి అంటే, ఒకటి సమయం అనేది అంటే కాలంలో కాలం నిర్దేశం ప్రకారంగా ఎప్పుడైతే ఈ సమస్త భౌతిక సృష్టి కూడా అంతమైపోవాలి అని కొంతకాలం అనేది ఉంటుంది కదండి, ఎక్స్పైరీ డేట్ అనుకుంటాం కదా. సో ఆ సమయం వచ్చినప్పుడు అయిపోయేటువంటి ప్రళయం అనేది ఒకటైతే, ఇంకొకటి అనంతుని ముఖం నుండి వెలువడినటువంటి అగ్ని వలన కలిగేటువంటి ప్రళయం ఒకటి. అనంతుడు అంటే ఆదిశేషుడు అనమాట. సో ఆదిశేషుడు యొక్క అంటే అనంత శేషుడు ఉంటారు కదండి, ఆయన యొక్క ముఖం నుంచి అగ్ని వెలువడుతుందంట. ఆ అగ్ని వలన వచ్చినటువంటి ప్రళయం అనేది ఇంకొకటట. మూడవ ప్రళయం వచ్చేసి మన యొక్క కార్యకారణాల వల్ల జరుగుతున్నటువంటి ప్రళయం అన్నమాట. ఆద్యస్తు మహతః సర్గం ఆద్యస్తు మహతః సర్గః గుణవైషమ్యం ఆత్మనః గుణవైషమ్యం ఆత్మనః ద్వితీయస్త్వహమో యత్ర ద్వితీయస్త్వహమో యత్ర ద్రవ్య జ్ఞాన క్రియోదయః తొమ్మిది విధములైనటువంటి సృష్టిలో మొదటిది మహతత్వ సృష్టి. భగవాను సన్నిధి కారణమున దాని యందు గుణవైషమ్యము కలుగును. ఇక రెండవ దాని యందు మిథ్యాహంకారము సృజింపబడు. దాని యందు భౌతికాంశములు, భౌతిక జ్ఞానము, భౌతిక కర్మలు ఉత్పన్నమగును. ఇంతకుముందు చెప్పారు కదండి, మొత్తం ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఈ గుణాల యొక్క అంతఃప్రక్రియ వలన జరుగుతున్నటువంటి సృష్టియే కాకుండా తొమ్మిది రకాలైనటువంటి సృష్టిలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు కదండి. అందులో డీటెయిల్స్ ఇక్కడ ఈ శ్లోకం నుంచి ఇస్తున్నారంట. ఏమిటి ఆ తొమ్మిది రకాల సృష్టిలు అనేటువంటిది?
మొదటిదంట మహతత్వం యొక్క సృష్టి. సో మహతత్వం అంటే పాక్షిక ప్రళయం జరిగినప్పుడు మొత్తం కూడా మహతత్వంలోనే ఉంచబడుతుంది అనమాట. అంటే భగవానుడికి భౌతిక సృష్టికి మధ్యలో ఉన్నటువంటి ఒక పురుష అవతారం అనమాట మహతత్వం. భగవానుని సన్నిధి కారణమున దాని యందు గుణవైషమ్యములు కలుగును. ఇక రెండవ దాని యందు మిథ్యాహంకారం సృజింపబడును. రెండవ సృష్టి మిథ్యాహంకారం. దాని యందు భౌతికాంశములు, భౌతిక జ్ఞానము, భౌతిక కర్మలు ఉత్పన్నమగును. మిథ్యాహంకారం వల్ల భౌతికమైనటువంటి జ్ఞానము, భౌతికమైనటువంటి కర్మలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. భౌతిక సృష్టి కొరకై భగవాను నుండి కలిగినటువంటి 9 ఉద్భవము తొలి ఉద్భవము మహతత్వము అని పిలువబడును. ఇక భౌతిక గుణముల అంతః ప్రక్రియే మిథ్యా తాదాత్మ్యమునకు కారణము. అంటే జీవుడు భౌతికాంశములచే తయారు చేయబడిన వాడు అని భావం. ఈ మిథ్యాహంకారమే దేహాత్మ భావనకు కారణమై ఉంది. భౌతిక వనరులు మరియు కార్యమునకు అవసరముకు శక్తి, జ్ఞానము అన్నీను రెండవ సృష్టి యందు సృజింపబడినవి. అంటే మహతత్వం తర్వాత సృష్టి. ఇచ్చట జ్ఞానము అనేది జ్ఞాన మూలము ఇంద్రియములకు వాటి అధిష్టాన దేవతలను సూచించును. ఇక కర్మ అనేది కర్మేంద్రియములను వాటి అధిష్టాన దేవతలను కూడి ఉండును. ఇవన్నీ రెండవ సృష్టి అందు బ్రహ్మదేవుడి కంటే ముందు జరిగిన సో ఈ మహతత్వం అనేది ఒక సృష్టి అయితే మహతత్వం తర్వాత సృజింపబడినటువంటిది వేరొక సృష్టి అనమాట. అంటే ఇప్పుడు నిన్న చెప్పుకున్నాము కదండి సర్గము విసర్గము అని. అంటే సర్గము అంటే భగవంతుడు సృష్టించినటువంటిది అనమాట. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో బ్రహ్మదేవుడు వచ్చారు. ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి వచ్చేసి విసర్గం. సో ఈ మొదటిది వచ్చేసి మహతత్వం అనమాట. అంటే బ్రహ్మదేవుడి కంటే ముందుగానే సృష్టింపబడినటువంటి ఆ మహతత్వం తర్వాత బ్రహ్మదేవుడు వచ్చారు. ఆ బ్రహ్మదేవుడు తర్వాత వచ్చినటువంటి సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడి ద్వారా జరుగుతున్నటువంటి సృష్టి. అందులోకి వచ్చేసరికి మొత్తం కూడా భౌతికత్వం. అంటే బ్రహ్మదేవుడి కంటే ముందు ఉన్నటువంటి మొత్తం కూడా భౌతికం అనేది ఉండదన్నమాట. భౌతికత్వం లేనటువంటిది. కాకపోతే మహతత్వంలో మళ్ళీ భౌతిక అంశాలు తోడవుతాయి. ఎందుకు అంటే మళ్ళీ భౌతికమైనటువంటి సృష్టి జరగాలి కాబట్టి. ఈ బ్రహ్మదేవుడు కూడా భౌతిక సృష్టిలో భాగమే కాబట్టి. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. అయితే ఈ మిథ్యాహంకారము మళ్ళీ తర్వాత సృష్టింపబడినటువంటి ముద్యాహంకారము అనేటువంటి దాని వల్లనే ఈ భౌతికమైనటువంటి జ్ఞానము, లేకపోతే భౌతికమైనటువంటి అంశాలు, మళ్ళీ భౌతికమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అని చెప్తారు. ఇందులో కర్మేంద్రియాలు వాటి అధిష్టాన దేవతలను కూడి ఉంటారు. ఇవన్నీ కూడా రెండవ సృష్టిలో ఉద్భవించాయి. అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో కాదు, అంటే మొత్తం అందులోనే ఉన్నా కానీ బ్రహ్మదేవుడి ద్వారా సృష్టింపబడినటువంటి దాంట్లో ఉంటుంది అని చెప్తున్నారు. భూత సర్గ స్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్య శక్తిమాన్ చతుర్థ ఐంద్రియ సర్గో యస్తు జ్ఞాన క్రియాత్మక. మూడవ సృష్టి ఎందు ఇంద్రియానుభూతులు సృజింపబడినవి. వాటి నుండి భౌతికాంశములు సృజించబడినవి. జ్ఞానము మరియు క్రియాశక్తి సృష్టియే నాలుగవ సృష్టి. ఇప్పటికి రెండు సృష్టిల గురించి చూసాము ఇంతకు ముందు శ్లోకంలో. ఒకటి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, మళ్ళీ మనకి తర్వాత మర్చిపోకుండా. మొదటిది వచ్చేసి మహతత్వము. మహతత్వము అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం తెలుసుకుంటూ భౌతిక గుణాల యొక్క అంతఃప్రక్రియ. అంటే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా మహతత్వంగా మనం చెప్పొచ్చు. సో అది వచ్చేసి భగవంతుడి యొక్క సృష్టి. ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. ఈ బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో మిథ్యాహంకారము అంటే దేహాత్మ భావన. ఈ దేహాత్మ భావనలో ఏమిటండి, దేహము మనస్సును ఆత్మగా భావించడం. అంటే ఈ శరీరమే నేను, లేకపోతే ఈ మనస్సు నేను అని అనుకోవడం. ఇలాంటి భావన అని వచ్చేసి మిథ్యాహంకారం అనమాట. సో ఈ మిథ్యాహంకారము వచ్చేసి దీనివల్ల
ఈ భౌతిక వనరులకి అవసరమైనటువంటి శక్తి ఏదైతే ఉందో జ్ఞానం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండవ సృష్టిలోనే ఉన్నాయన్నమాట. అంటే మహతత్వం తర్వాత సృష్టి అన్నమాట ఇదంతా. ఇందులోనే రెండవ సృష్టిలోనే సృజింపబడ్డాయి. ఇందులోనే భౌతికమైనటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత వాటి యొక్క అధిష్టాన దేవతలు అన్ని కూడా ఈ సృష్టిలోనే సూచించబడుతుంది. ఇంకా తర్వాత జ్ఞానేంద్రియాల తర్వాత కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు మళ్ళీ వాటి యొక్క అధిష్టాన దేవతలు కూడా, ఇవన్నీ కూడా రెండవ సృష్టిలోనే ఉద్భవించబడ్డాయి. అర్థమైందండి? రెండవ సృష్టి వరకు అర్థమైందండి? అర్థమైంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండవ దాంట్లో వస్తాయి, వాటి యొక్క అధిష్టాన దేవతలు కూడా. అండ్ మహతత్వం మీరు సర్గం ముందు సృష్టించబడింది అని చెప్పారు కదా ప్రభుజీ, మహతత్వము ఆల్రెడీ ఉన్నదని, అదే సర్గంలో ఉంది. ఈ సర్గంలో ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ రెండవ సృష్టి నుంచి వస్తాయి. ఇప్పుడు మూడవ సృష్టి గురించి చెప్తున్నారండి. 16వ శ్లోకంలో మూడవ సృష్టి యందు ఇంద్రియానుభూతులు సృజింపబడిన, ముందు ఇంద్రియాలు, ఇప్పుడు ఇంద్రియాల యొక్క అనుభూతులు, వాటి నుండి భౌతిక అంశములు సృజింపబడిన. జ్ఞానము మరియు క్రియాశక్తి సృష్టి అని 4వ సృష్టి. ఇంకా 4వ సృష్టి వచ్చేసి జ్ఞానం అన్నమాట. మళ్ళీ క్రియాశక్తి, క్రియాశక్తి కూడా 4వ సృష్టి. వైకారికో దేవ సర్గః, పంచమో యన్మయం మనః, తష్టస్తు తమసః సర్గో, తష్టస్తు తమసః సర్గో, యస్త్వ బుద్ధి కృతః ప్రభో, యస్త్వ బుద్ధి కృతః ప్రభో. సత్వగుణము యొక్క అంతః ప్రక్రియచే అధిష్టాన దేవతలు సృజింపబడుటయే 5వ సృష్టి. అంటే మనోమయమైనటువంటి అనమాట. వీటిని మనం సూక్ష్మమైనవి అనమాట. సూక్ష్మమైనటువంటి వాటిని మనం చూడలేము, మన భౌతికమైనటువంటి కళ్ళతోటి చూడలేనటువంటి సృష్టి. సత్వగుణము యొక్క అంతః ప్రక్రియచే అంటే వీళ్ళందరూ కూడా సత్వగుణ స్థితిలో ఉంటారు కాబట్టి సత్వగుణం యొక్క అంతః ప్రక్రియచే అధిష్టాన దేవతలు సృజింపబడ్డారు అని చెప్తున్నారు. ఈ అధిష్టాన దేవతలందరినీ కూడా 5వ సృష్టిగా చెప్తున్నారు. దేని కారణమున ప్రభువే మూర్ఖుడిగా వర్తించను అట్టి జీవుని యొక్క తమస్సు 6వ సృష్టి. ఈ మిథ్యాహంకారం అనమాట. అంటే దేని కారణంగా ప్రభువే మూర్ఖుడిగా వర్తించను అంటే అజ్ఞానం అనమాట. సో అజ్ఞానం అనేది జీవుని యొక్క తమస్సు. ఈ తమస్సు అనేటువంటిది 6వ సృష్టి అని చెప్తున్నారు. ఉన్నత లోకములందున్న వారు అందరూ విష్ణు భగవాని భక్తులైన కారణమున దేవతలు అని పిలవబడదురు. ఎవరెవరైతే భక్తులో వాళ్ళందరూ కూడా దేవతలే అండి. సో భక్తులందరినీ దేవతలు అంటారు. సో భక్తులు కాని వాళ్ళని అసురులు అంటారండి. సో ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులే కాబట్టి వాళ్ళందరూ కూడా దేవతలు అంటారు. విష్ణు భక్త స్మృతో దైవ అసురస్థ ద్విపర్య. విష్ణు భగవాను భక్తులందరూ దేవతలు కాగా ఇతరులందరూ అసురులు అని పిలువబడదురు. దేవతలు అసురులు ఆ విధముగా విభజింపబడిరు. దేవతలు సత్వగుణ ప్రధానులు కాగా అసురులు రజస్తమో గుణ ప్రధానులై ఉందరు. ఆ దేవతలకు భౌతిక జగపు వివిధ కార్యముల నిర్వహణము అప్పచెప్పబడి ఉండును. ఉదాహరణకు మన జ్ఞానేంద్రియములలో ఒకటైనటువంటి చక్షువు కాంతిచే నియంత్రింపబడు. కాంతి అనేది సూర్యకిరణములచే ప్రసరింపబడుచున్నందున చక్షువులకు సూర్యుడే అధిష్టాన దేవత. ఇప్పుడు కళ్ళు కనిపించాలి అంటే కళ్ళు ఉంటే సరిపోదండి, కళ్ళకు తోడు కాంతి ఉండాలి. ఇప్పుడు కాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి మన ఇంద్రియమైనటువంటి కంటికి అధిష్టాన దేవత వచ్చేసి సూర్యుడు అన్నమాట. అదేవిధంగా మనస్సు చంద్రుడి ద్వారా నియంత్రించబడదు. ఇతర ఇంద్రియములన్నీను వివిధ దేవతలచే నియంత్రింపబడుచుండను. భౌతిక కళాపముల నిర్వహణ యందు అట్టి దేవతలు భగవాన్ని సహాయకులై ఉందరు. అంటే ఈ దేవతలందరూ కూడా ఉన్నత లోకాల్లో ఉంటారు. ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ దేవతలని ఎందుకు అంటారంటే వాళ్ళందరూ కూడా విష్ణు భగవానుడి యొక్క భక్తులు కాబట్టి. విష్ణువు యొక్క భక్తులైనటువంటి వాళ్ళందరినీ దేవతలు అంటారు. విష్ణు భక్తులు కానటువంటి వాళ్ళందరినీ కూడా అసురులు అని అంటారు. ఈ దేవతల యొక్క కర్మ ఏమిటి అంటే దేవతలకి భగవానుడు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధిష్టాన దేవతగా నియమించడం అనేది జరిగింది. అంటే వాళ్ళ యొక్క శాఖలకి అధిపతులుగా నియమించడం అనేది జరిగింది అనమాట.
సో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటున్నారు. దేవతల సృష్టి పిమ్మట జీవులందరూ అజ్ఞానాంధకారముచే కప్పబడదు. భౌతిక జగమునందు ప్రతి జీవుడును ప్రకృతి వనరులచే ఆధిపత్యము చాయించవలెను అని తన నైజము భద్రుడై ఉండును. జీవుడు భౌతిక జగత్తుకు ప్రభు అయినప్పటికీ భౌతిక విషయములకు యజమానిని అనే మిథ్యాభావనచే అజ్ఞాన వశమున భద్రుడగును. యాక్చువల్గా మనం అందరం కూడా ఈ భౌతిక జగత్తులో భద్రులమే అయినా కానీ ఈ భౌతిక జగత్తుకి మనము రాజులుగా లేకపోతే ఈ భౌతిక జగత్తుని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళగా మనం భావిస్తున్నటువంటి ఈ భావన ఏదైతే ఉందో అది మిథ్యా అహంకారం అన్నమాట, మిథ్యా భావన అన్నమాట. అది ఎందుకు ఉంది అంటే మనకున్నటువంటి అజ్ఞానం కారణంగా మనం అలా ఉన్నాము అని చెప్తున్నారు. భగవానుని అవిద్య నామక శక్తి బద్ధజీవులకు మోహకారిక అంశమై ఉంది. భౌతిక ప్రకృతియే అవిద్య అని అంటే అజ్ఞానము అని పిలవబడదు. కానీ విశుద్ధ భక్తియుత సేవయందు నెలకొన్నటువంటి కృష్ణ భక్తులకు ఆ శక్తి విద్యగా మారు. ఆ విధముగా భగవత్ శక్తి మహామాయ నుండి యోగమాయగా మారి విశుద్ధ భక్తులకు తన నిజ లక్షణమును గోచరించదు. అనగా భౌతిక ప్రకృతి మూడు దశలేంద్రులు పనిచేయనదిగా గోచరించుచున్నది. గడిచినటువంటి శ్లోకమునందు వెల్లడి కావించబడినట్లు నాలుగవ సృష్టి యందు జ్ఞానశక్తి సైతము సృష్టింపబడింది. బద్ధ జీవులు తొలి నుండియే మూర్ఖులు కారు, కానీ భౌతిక ప్రకృతి యొక్క అవిద్యా ప్రభావంనే వారు మూర్ఖులు అయింది. ఆ విధంగా వారు జ్ఞానమును సరి అయినటువంటి పంధాలో ఉపయోగించుకొనజాలకున్నారు. తమస్సు ప్రభావమునే బద్ధ జీవుడు తనకు శ్రీకృష్ణ భగవానుతో గల సంబంధమును మరిచి రాగము ద్వేషము గర్వము అజ్ఞానము మిథ్యాతాదాత్మ్యము అనువాని ఎందు మునిగిపోవును. హరే కృష్ణ మాతాజీ, అందరూ మ్యూట్ లో ఉండండి మాతాజీ. ఓన్లీ శ్లోకం చదివేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయండి, ఎందుకంటే మీరు మాట్లాడకపోయినా బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ మిగిలిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తుంది. సో ఇక్కడ భౌతిక ప్రకృతిని అవిద్య అంటున్నారండి. అవిద్య అంటే ఏంటండి? అజ్ఞానము. సో ఈ అజ్ఞానము అని పిలువబడినటువంటి ఈ భౌతిక ప్రకృతి మరి అజ్ఞానము అంటే ఏంటంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం, మన యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోవడం, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది మనకు లేకపోవడము అనేది అజ్ఞానం. సో ఈ అజ్ఞానము ఎప్పుడు తొలగుతుందండి? మనం ఎప్పుడైతే భక్తియుత సేవలో ఉంటామో అప్పుడు మనకి కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. వచ్చింది అంటే దాని అర్థం అజ్ఞానం తొలగిపోయినట్టు. మరి అజ్ఞానం తొలగిపోతే లాభం ఏంటండి? అజ్ఞానం తొలగిపోతే లాభం ఏమిటి అంటే మాయ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడుతున్నాము అని అర్థం అనమాట. ఎప్పుడైతే మనం మహామాయ యొక్క ప్రభావం అంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నప్పుడు మహామాయ ప్రభావం మన మీద ఉంది, అదే మహామాయ ప్రభావం నుంచి బయటపడితే ఎవరి ప్రభావంలోకి వెళ్ళిపోతామండి? మనం యోగమాయ యొక్క ప్రభావంలోకి వెళ్తాం. సో యోగమాయ ఏం చేస్తుందండి? మహామాయకి క్వైట్ ఆపోజిట్ చేస్తుంది అనమాట. సో యోగమాయ భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్తుంది మనల్ని, మహామాయ మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. సో భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి బద్ధజీవులు అందరూ కూడా మాయ యొక్క మహామాయ యొక్క ప్రభావంలో ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చూసారా, మన వృందావనంలో ఉన్నటువంటి గోపికలైతే, వృందావనంలో ఉన్నటువంటి యశోద నంద మహారాజ్ అయితే, ఆయన ఫ్రెండ్స్ అయితే, ఆయన సహచరులు అయితే, వీళ్ళందరి మీద భౌతిక వీళ్ళందరూ భౌతిక ప్రకృతిలోనే ఉన్నారు, కానీ వీళ్ళందరి మీద మాయ యొక్క ప్రభావం లేదు, వీళ్ళందరి మీద యోగమాయ యొక్క ప్రభావం. యోగమాయ యొక్క ప్రభావం ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా కృష్ణుని ఆకర్షిస్తున్నారు, కృష్ణుడికి దగ్గర అవుతున్నారు, కృష్ణుడి మీద ప్రేమను పెంచుకుంటున్నారు. అది కృష్ణుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ తోటి వాళ్ళు ఆ ప్రేమని వాళ్ళు చేస్తున్నారు, అంతేకాని కృష్ణుడిని భగవానుడు అని అనుకోవట్లేదు అక్కడ వాళ్ళు. సో యోగమాయలో ఉన్నప్పుడు అలా ఉంటుంది అనమాట. యోగమాయలో ఉన్నప్పుడు నువ్వు భగవంతుడికి ఆకర్షితుడు అవుతావు, భగవంతుడికి దగ్గర అవుతావు, అప్పటికి నీకు ఇంకా రిలేషన్స్ ఇవన్నీ కూడా తెలియకపోవచ్చు, అంటే భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వం కూడా తెలియకపోవచ్చు. కానీ యోగమాయ ప్రభావం వల్ల నువ్వు భగవంతుడికి దగ్గరికి వెళ్తావు. యోగమాయ ఏంటంటే ఫైనల్ టెస్టింగ్ అనమాట, మీకు భగవద్ధామానికి తీసుకెళ్ళడానికంటే ముందు ఫైనల్ టెస్టింగ్ అనమాట. సో ఆ యోగమాయలో ఉన్నప్పుడు మనం భగవంతుడికి సేవ చేస్తాము, భగవంతుడికి ప్రేమని పంచుతాము, భగవంతుడితోటి మనము దగ్గరగా ఉంటాం అన్నమాట. సో అదే చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు భక్తియుత సేవ చేస్తారో మహామాయ ప్రభావం నుంచి విడిపోయి యోగమాయ ప్రభావంలోకి వస్తారు. విశుద్ధ భక్తులకు మాత్రమే ఆ నిజమైనటువంటి లక్షణం మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు.
ఈ యొక్క భౌతిక ప్రకృతి మూడు దశల యందు పనిచేస్తుందంట. ఒకటి భౌతిక జగత్తు సృజనాత్మక నియమం గాను అవిద్య గాను జ్ఞానము గాను. తమస్సు ప్రభావం వల్ల బద్ధజీవుడు శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోతున్నారు అది కూడా చెప్తున్నారు. అంటే మనం అందరం ఎందుకు మాయ ప్రభావంలో ఉన్నాము, మనకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి తమో గుణం ప్రభావం వల్ల. షడిమే ప్రాకృత స్వర్గం, షడిమే ప్రకృత స్వర్గా, వైకృతానపి మే శృణు, వైకృతానపి మే శృణు, రజో భాజో భగవతో, రజో భాజో భగవతో, లీలేయం హరిమేధసః, లీలేయం హరిమేధసః. పైన తలుపుబడినంతయు భగవాన్ని బాహ్య శక్తిచే వనగూడినట్టి సహజ సృష్టి. ఇక ఇప్పుడు రజోగుణావతారమును సృష్టి విషయమున శ్రీహరి మేధస్సును పోలినటువంటి మేధస్సును కలిగిన వాడిని ఒక బ్రహ్మదేవుని సృష్టిని గురించి నా నుండి ఆలకిము. ఇప్పుడు తెలియజేసిందంతా కూడా బాహ్య శక్తితోటి సృజించినటువంటి సృజన, ఇదంతా కూడా సహజమైనటువంటి సృష్టి. ఇంకా ఏం చెప్తున్నారు, ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఎలా జరిగిందో చెప్తా విను అంటున్నారు మైత్రేయుడు. సో బ్రహ్మదేవుడి యొక్క సృష్టి జరగడం అంటే దాని మీనింగ్ ఏంటంటే రజోగుణం, రజోగుణ అవతారం. బ్రహ్మదేవుడు దేనికండి అవతారం? బ్రహ్మదేవుడి యొక్క గుణం ఏ గుణానికి ప్రతీక అండి? రజోగుణం. సో రజోగుణం యొక్క అవతారం ఎలా సృష్టింపబడింది? శ్రీహరి యొక్క మేధస్సును పోలినటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు అంట బ్రహ్మదేవుడు. అంటే జ్ఞానంలో భగవానుడితో సమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అనమాట బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడి యొక్క సృష్టి గురించి ఇప్పుడు మైత్రేయుడు చెప్పబోతున్నారండి. సప్తమో ముఖ్య సర్గస్తు, సప్తమో ముఖ్య సర్గస్తు, షడ్విదస్తస్తు సాంచయః, షడ్విదస్తస్తు సాంచయః, వనస్పత్యో వనస్పత్యో షదిలతాత్వా, తారా విరుదో ద్రుమాః, ఏడవ సృష్టి స్థావరములకు, ఏడవ సృష్టి స్థావరములకు వానికి సంబంధించినది. అవి వనస్పతులు, ఔషధులు, లతలు, వెదురు, వీరుధములు, ద్రుమములను అనుచు ఆరు విధములుగా ఉన్నవి. ఇది ఏడవ సృష్టి అన్నమాట. తామరములకు అన్ని వృక్షములు మొక్కలు పైకి పెరుగుచుండు, అవి దాదాపు చేతనారహితములు అయినను లోపల బాధను అనుభవించినట్టువి. అవి నానా విధములుగా ప్రకటి మగుచుండును. స్థావర జంగములు అంటారు కదండి, స్థావరములు అంటే కదలకుండగా ఉండేటువంటి. ఈ కదలకుండగా ఉండేటువంటి సృష్టి ఏదైతే ఉందో అది ఏడవ సృష్టి అన్నమాట. ఈ ఏడవ సృష్టిలో కదలకుండగా ఉండేటువంటి సృష్టికి ఉదాహరణలు ఏంటి అంటే చెట్లు చేమలు అన్నమాట. సో వనస్పతులు, ఔషధులు, లతలు, వెదురు, వీరుదములు ద్రుమములు అంటూ ఆరు విధాలుగా ఉన్నాయన్నమాట. అంటే మళ్ళీ ఈ చెట్లలో కూడా ఆరు రకాలుగా ఉన్నాయన్నమాట. అంటే వృక్షాలు అయితే చెట్లు అయితే వీటన్నిటిలో కూడా ఆరు రకాలుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్థావరాల కింద వస్తాయి. స్థావరములకు అన్ని వృక్షములు మొక్కలు పైకి పెరుగుచుండు, కదలవు కానీ పెరుగుతూ ఉంటాయి. అవి దాదాపు చేతనారహితములు అయినను లోపల బాధను అనుభవించినట్టివి. అవి నానా విధములుగా ప్రకటమవుతుండను. అంటే ఈ ఆరు విధాలైనటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఏడవ సృష్టిగా చెప్పబడినటువంటివి, ఇవన్నీ కూడా ఉన్నవి ఉన్న చోటనే ఉంటాయి, కదలవు కానీ పైకి పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ పైకి పెరిగేటువంటి వాటి కదలకపోయినా కానీ బయటికి మాత్రం అలా మనకి కనిపించినా కానీ లోపల మాత్రం వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. చెట్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫీలింగ్స్ని అవి కూడా అనుభవిస్తూ ఉంటాయట. అదే విషయం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. 21వ శ్లోకం అండి. తిరస్చామష్టమః సర్గః,
अस्ताविंशद्विधो मतः अविधो भूरि तमसो ग्राणज्ञा हृद्यवेदिनः ఎనిమిదవ సృష్టి నీచ జాతులకు సంబంధించింది. అవి 28 విభిన్న రకములుగా ఉన్నవి. అవన్నీ అమిత మూర్ఖములను అజ్ఞాన భరితములను అయ్యుండవు. తమ వాంఛిత విషయములను అవి వాసన ద్వారానే తెలుసుకొనగలవు, కానీ దేనిని కూడా హృదయందు గుర్తుంచుకునగలవు. తనకు కావాల్సినటువంటి అన్ని కూడా స్మెల్ తోటే తెలుసుకునేటువంటి జీవరాశులు అనమాట. సో ఇవి ఏవి కూడా మళ్ళీ మనసులో గుర్తుంచుకో, మనసులో అంటే హృదయం అనేది హృదయంలో పెట్టుకోవడం అనేది ఉండదు అనమాట. సో అలాంటి జీవరాశులు వచ్చేసి 8వ సృష్టి కింద చెప్తున్నారు అనమాట. ఇవి కూడా నీచ జంతువులు అనమాట. నీచ జంతువుల లక్షణములు వేదముల యందు ఈ విధంగా వర్ణించబడినది. అతే తరేషాం పశూనః అశనామి పాసే ఏవాభి విజ్ఞానం న విజ్ఞాతం వదంతి న విజ్ఞాతం పశ్యంతి న విదుః. స్వస్తనం కలోల స్వస్తనం లోకా లోకావితి యద్వా భూరి తమసో బహురుషః గ్రాణేనైవ జానంతి హృద్యం ప్రతిస్వప్రియం వస్తేవ విందతి విందంతి భోజనశయనా భోజనశయనాధ్యర్థం గృహ్ణంతి. అనగా నీచ జంతువులు కేవలం తమ ఆకలి దప్పికలకు సంబంధించినటువంటి జ్ఞానమును మాత్రమే కలిగి ఉండును. జ్ఞాన సముపార్జనము కానీ దూరదృష్టిని కానీ వాటికి ఉండదు. వాటి వ్యవహారములు ఆచార పద్ధతులపై ఆధారపడి ఉండదు. అమిత మూర్ఖములైనటువంటి ఉండి అవి తమ వాంఛిత విషయములను కేవలం వాసన ద్వారానే తెలుసుకునగలవు. కేవలం అట్టి మేధస్సు ద్వారానే అవి ఏదో అనుకూలమో ఏది ప్రతికూలమో అవగతము చేసుకునగలవు. వాటి జ్ఞానము కేవలం తిండి నిద్రకే సంబంధించి ఉండదు. కనుకనే నియమబద్ధంగా ఆహారమును వసుట ద్వారాను మరియు నిద్రించుటకు ఆవాసమును కూర్చుట ద్వారాను అతి క్రూరమైనటువంటి నీచ జంతువులను సైతము మచ్చిక చేసుకునవచ్చును. కేవలం పాములే అట్టి ఏర్పాటు ద్వారా మచ్చిక చేసుకునబడవు. అంటే ఈ జంతువుల గురించి చెప్తున్నారు అనమాట. ఈ జంతువులకు ఉన్నటువంటి స్పృహ ఏమిటి, వాటికి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి? ఓన్లీ తిండి నిద్ర, తిండి నిద్ర. ఈ రెండింటిని కనుక మీరు సక్రమంగా కనుక ఏ జంతువుకైనా క్రూర జంతువుకైనా ఇస్తే దాన్ని కూడా మీరు మచ్చిక చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక పాము మాత్రమే అలా మచ్చిక చేసుకోవడానికి అవ్వదు అని చెప్తున్నారు. సో ఇది ఎన్నో సృష్టి అండి? 8వ సృష్టి నీచ జంతువులు. గౌరజో మహిష కృష్ణ్వయోరుషవశ్చేమేష్ట్రశ్చ సప్తమ. ఓ విశుద్ధుడు మగు విదురా, పశువులలో ఆవు మేక గేదె నల్లజింక పంది గవయ మృగము లేడి గొర్రె ఒంటె మొదలగునవన్నీను రెండు గిట్టలను కలిగి ఉండును. పశువుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ నీచ జంతువుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. కొన్ని జంతువుల గురించి ఏం చెప్తున్నారు, రెండు గిట్టలు కలిగినటువంటి జంతువులు అనమాట. ఆ రెండు గిట్టలు కలిగినటువంటి జంతువులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. కరో అశ్వో అశ్వతరో గౌరహ శృణు పంచనకాన్ పశూన్ గుర్రము కంచరగాడిద గాడిద తెల్లజింక శరభము చమరీ మృగము మొదలగున్నవి కేవలం ఒకే గిట్టను కలిగి ఉండరు. ఇక పంచనక పశువులను కూర్చినటువంటి
గూర్చి నా నుండి ఆలకింపుము. అంటే ఐదు గోర్లు ఉన్నటువంటి జంతువులు అన్నమాట. స్వాశ్రుగాలో వృకో వ్యాఘ్రో, శాశ్వరాలో వృకో వ్యాఘ్రో, మార్జారః శశశల్లకౌ, మార్జారః శశశల్లకౌ, సింహః కపిర్గజః కూర్మో, సింహః కపిర్గజః కూర్మో, గోదా చ మకరాదయః, గోదా చ మకరాదయః, చునకము తోడేలు పెద్ద పులి నక్క పిల్లి కుందేలు ముళ్ళపంది సింహము కోతి ఏనుగు తాబేలు మొసలి ఊడుము మొదలగునవి ఐదు నకములను కలిగి ఉండు. పంచనకములు అని పిలువబడింది. పంచనకములు అంటే ఐదు గోల్డ్ అనమాట. ఈ ఐదు గోల్డ్ను కలిగినటువంటి జంతువులు అనమాట ఇవన్నీ. ఇంతకుముందు రెండు గిట్టలు ఉన్నటువంటి జంతువులు, తర్వాత ఒక గిట్ట ఉన్నటువంటి జంతువు చెప్పారు, ఇప్పుడు ఐదు గోర్లు ఉన్నటువంటి జంతువులు అనమాట. కంగక్రుద్ధ భకశ్వేన, కంగక్రుద్ధ భకశ్వేన, వాసభల్లోక బర్హిణః, వాసభల్లోక బర్హితః బర్హిణః, హంససారా సచక్రాహ్వా, హంససారా సచక్రాహ్వా, ఆకోలూకాదయః కాఘా, కంకపక్షి రాబంధువు కొంగ డేగ భాసము భల్లూకము నెమలి హంస సారసము చక్రవాకము కాకి గుడ్లగూవ మొదలగున్నవి పక్షులు. ఇప్పుడు జంతువుల గురించి చెప్పడం అయిపోయింది, పక్షుల గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎనిమిదవ సృష్టిలో భాగమే అన్నమాట. అర్వాక్ స్తోత్రస్తు నవమః, రజో అధికాః కర్మపరా, దుఃఖే చ సుఖమానినః. ఒకే ఒక జీవజాతికి చెందిన వారును ఉదరమున ఆహారమును నిలుపుకుని వారును అగు మానవుల యొక్క సృష్టి క్రమానుసారముగా తొమ్మిదవదై ఉన్నది. మానవ జాతి యందు రజోగుణము అతి ప్రబలముగా ఉండును. వారు ఎల్లప్పుడూ దుఃఖమయ జీవనమునందునే పడిగొట్టుకుని చుండురు. పడిగొట్టుకుని చుండను అన్ని విధములుగా తాను సుఖవంతులనియే తలచుచుందురు. తొమ్మిదవ సృష్టి వచ్చేసి మానవులు. మానవుల గురించి కొన్ని లక్షణాలు చెప్తున్నారండి మైత్రేయుడు. ఏమిటంటే మానవులకు ఉన్నటువంటి లక్షణం, మనం దుఃఖమయమైనటువంటి జీవితంలోనే ఉంటాం, కానీ ఆ దుఃఖాన్ని కూడా మనం గ్రహించాం అనమాట. నేను సంతోషంగా ఉన్నాను అనేటువంటి భావనలోనే ఉంటాం అనమాట. సుఖవంతులము అనేటువంటి ఫీలింగ్లో ఉంటాం అనమాట. ఇంకోటి మానవ జాతిలో రజోగుణం అనేది అతి ప్రబలంగా ఉంటుంది అని చెప్తున్నారు. మానవుడు జంతువుల కన్నాను అధికముగా రజోగుణ ప్రధానుడై ఉన్నాడు. కనుకనే మానవుని మైథున జీవనము క్రమరహితముగా ఉండదు. మైథున క్రియకు జంతువులు ఒక నియమిత కాలమును కలిగి ఉండగా మానవుడు అట్టి పనులకు నియమిత కాలమును కలిగి ఉండడు. భౌతిక క్లేశముల నుండి ఊరటను పొందుటకే మానవునకు అత్యున్నతముగు వికసిత చైతన్య స్థితి వసగబడినది. కానీ అజ్ఞాన వశమున అతడు జీవితపు భౌతిక సౌఖ్యముల ఎందు పురోగమించుటకే తన అత్యున్నత చైతన్యం ఉద్దేశించబడినది అని తలపోయాడు. ఆ విధముగా అతని మేధస్సు ఆధ్యాత్మికానుభూతికి బదులు జంతు ప్రవృత్తుల ఎందే వ్యర్థము కావించబడి భౌతిక సౌఖ్యముల ఎందు పురోగమించుట ద్వారా మానవుడు తనను మరింత దుఃఖమయ స్థితి ఎందు నిలుపుకున్నను. కానీ భౌతిక శక్తిచే భ్రమితుడై అతను దుఃఖమునందు కూరుకొని ఉన్నను తనను తాను ఎల్లప్పుడూ సుఖిననియే తలపోయాను. మానవ జీవితమునందలి అట్టి దుఃఖమయ స్థితి జంతువులు సైతము అనుభవించినట్టి సహజ సౌఖ్యకర జీవనమునకు వేరుగానున్నది. సో మానవులు ఎప్పుడూ కూడా దుఃఖమయమైన జీవితంలోనే ఉన్నారు, జీవితంలోనే ఉంటున్నారు. ఈ భౌతిక సౌఖ్యములలో పురోగమించటం కోసం ఈ దుఃఖమయమైనటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఎందుకండి ఈ దుఃఖమైనటువంటి స్థితి, ఎందుకు మనకు అసలు ఈ టెన్షన్స్, ఎందుకు మనకి ఈ బాధలు? అంటే మనకు కావాల్సినటువంటి భౌతిక సుఖం కోసం, భౌతిక సౌఖ్యం కోసం. అయితే మనం ఒకవేళ ఈ భౌతిక సౌఖ్యాల కోసమే ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఉంటూ ఒకవేళ ఇలాంటి దుఃఖమయ్యే స్థితిలోనే ఉంటే
జంతువులు ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నట్లు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక మనము జంతువులకి మనకి తేడా ఏంటి అండి అంటే ఇదే చెప్తున్నారు ఇక్కడ. మైదుల జీవితము క్రమరహితముగా ఉండును. ఎవరికి? మానవునికి. మైదుల క్రియకు జంతువులు ఒక నియమిత కాలమును కలిగి ఉండగా మానవుడు మాత్రం అట్టి పనులకు నియమిత కాలమును కలిగి ఉంటాడు. భౌతిక క్లేశముల నుండి ఊరటను పొందుటకు మానవులకు అత్యున్నతముకు వికసిత చైతన్య స్థితి వసగబడింది. మనకి ఎందుకండి భగవంతుడు ఈ జ్ఞానం ఇచ్చారు? జంతువులకి ఇవ్వనటువంటి జ్ఞానం మనుషులకి ఎందుకు ఇచ్చారు? మనిషిగా మనము మన యొక్క ఈ చైతన్యాన్ని, మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మికంగా పురోగమించటం కోసం, భగవత్ చైతన్యాన్ని పొందడం కోసం, భగవద్ధామాన్ని పొందడం కోసం. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ చైతన్యాన్ని మనం, ఆ తెలివితేటల్ని, మనకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని జంతువులు ఏ విధంగా తన అవసరాలు తీర్చుకోవడానికి, వాటి వాటికి ఉన్నటువంటి అల్ప బుద్ధిని ఎలా ఉపయోగిస్తున్నాయో, మనం కూడా మనకున్నటువంటి అధిక బుద్ధిని కూడా జంతువులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయో అదే విధంగా మనం కూడా ఉపయోగిస్తున్నాం, తప్ప వేరే మనం ఏమీ చేయట్లేదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఒకవేళ మన మేధస్సు కూడా ఆధ్యాత్మిక అనుభూతికి బదులు ఒకవేళ మనం కూడా ఈ భౌతికమైనటువంటి విషయాలకు కనుక వ్యర్థం చేస్తే, భౌతిక సౌఖ్యాలలో పురోగమించటం ద్వారా మనిషి దుఃఖమయ స్థితిలో ఉండిపోతారు. ఈ భౌతిక శక్తితే భ్రమితుడై అతడు దుఃఖమునందు కూరుకునిపోయి ఉన్నను, తాను ఎల్లప్పుడూ సుఖిగానే సుఖిననియే తలపోయును. అంటే ఈ ఆధ్యాత్మికంగా మనం కనుక పురోగమించకపోతే, భగవంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానం మనం వేస్ట్ చేసినట్లే, మనకిచ్చినటువంటి మేధస్సుని మనం వేస్ట్ చేసుకున్నట్లే అనమాట, మనం సరిగా ఉపయోగించుకున్నట్టు. అలా సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే, మనం ఈ భౌతిక లోకంలోనే బద్ధులం అయిపోయి ఉంటాము. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి దుఃఖమయ స్థితిలోనే మనం ఎప్పుడూ ఉండిపోతాం అన్నమాట. జంతువులు ఏ విధంగా అనుభవిస్తున్నాయో అదే విధంగా మనం కూడా అనుభవిస్తాం. జంతువులు నిద్రిస్తున్నాయి, మనము నిద్రిస్తాం. జంతువులు కూడా సంభోగం, మనకి కూడా సంభోగం. ఈ రెండు మళ్ళీ దానికి తోడు ఇంకా ఆహారము, మళ్ళీ మనల్ని మనం రక్షించుకోవడం, ఇలాంటివన్నీ. వైకృతాస్త్రయ ఏవైతే వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తు భయాత్మకః. ఓ ఉత్తముడా విదురా, ఈ చివరి మూడు విధములైనటువంటి సృష్టి మరియు దేవతల సృష్టి అంటే పదవ సృష్టి వైకృత సృష్టి అని పిలవబడు. ఇవి పూర్వము వర్ణింపబడినటువంటి ప్రాకృత సృష్టికి భిన్నమైనటువంటి సనత్కుమారాదుల సృష్టి ఆ రెండును అయి ఉన్నది అంటే పదవ సృష్టి గురించి చెప్తున్నారు. ఈ పదవ సృష్టిని వైకృత సృష్టి అంటారన్నమాట. సహజ సృష్టికి భిన్నమైనటువంటిది. సో దేవతల సృష్టి కూడా ఇందులోనే భాగం అని చెప్తున్నారు. ఆ తర్వాత సనత్కుమారుల సృష్టి కూడా ఇందులో, అంటే బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి నలుగురు కుమారులు సనత్కుమారులు. దేవ సర్గశ్చాష్ట విధో విబుధాః పితరో అసురః గంధర్వాప్సరసః సిద్ధా విద్యాద్రాహ కిన్నరాదయః దశైతే విదురాఖ్యాతాః సర్గాస్తే విశ్వసుకృతః. దేవతల సృష్టి, దేవతల యొక్క సృష్టి ఎనిమిది రకాలుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క తొమ్మిదవ సృష్టి అయినటువంటి మానవుల సృష్టి చెప్పారు, ఎనిమిదవ సృష్టి అయినటువంటి జంతువుల సృష్టి చెప్పారు, ఇప్పుడు దేవతల సృష్టి గురించి చెప్తున్నారు. హరే కృష్ణ, డిస్టర్బెన్స్ బాగా వస్తుంది మాతాజీ.
సో ఈ దేవతల సృష్టి కూడా ఎనిమిది రకాలుగా ఉందంట. సో ఎనిమిది రకాలు ఎవరెవరు చూద్దామండి. ఒకటి దేవతలు, రెండు పితృదేవతలు, మూడు అసురులు, నాలుగు గంధర్వులు అప్సరసులు, ఐదు యక్షులు రాక్షసులు, ఆరు సిద్ధులు చారణులు విద్యాధరులు, ఏడు భూత ప్రేత పిశాచములు, ఎనిమిది స్వర్గలోక గాయకులకు కిన్నెరులు, వీరందరూ విశ్వ సృష్టికర్తయ్యకు బ్రహ్మదేవుని చే సృజింపబడి. ఇదే శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కందమున వివరింపబడినట్లుగా సిద్ధులు సిద్ధలోక వాసులై ఉన్నారు. ఆ లోకముల వారు వాహనములు లేకుండగానే అంతరిక్షమును ప్రయాణించారు. కేవలం తమ ఇచ్ఛాను మాత్రమున వారు ఒక లోకము నుండి వేరొక లోకమునకు సునాయాసముగా చేరగలరు. కనుకనే కళలు, సంస్కృతి, విజ్ఞానము అనే విషయముల యందు ఉన్నత లోక వాసులు ఈ లోక వాసుల కన్నను అత్యంత ఉన్నతులై ఉన్నారు. మానవుల మేధస్సు కన్నను ఉన్నతమగు మేధస్సును వారు కలిగి ఉండటమే అందులకు కారణం. మానవులకు సాధ్యము కానటువంటి అసాధారణ కార్యక్రమములను వనరించగలిగినందున భూత ప్రేతములు సైతము దేవతల యందే జమ. మరి భూత ప్రేతాలు ఎలా దేవతలు అవుతాయండి అని అంటే మానవులు చేయలేనటువంటి పనులు భూత ప్రేతాలు చేస్తాయి, కాబట్టి వాటిని దేవతల్లో లెక్క కట్టారు. పితృదేవతలు వీళ్ళను కూడా దేవతల్లోనే లెక్క కట్టారు అన్నమాట. అతఃపరం ప్రవక్ష్యామి, అతఃపరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాణి చ, కల్పాదిష్వాత్మ భూర్హరి, సృజత్య మోహ సంకల్ప, ఆత్మైవాత్మనమాత్మనః. ఇప్పుడు నేను మనువంశజులను గూర్చి వర్ణింతును. శ్రీహరి యొక్క రజోగుణావతారముగా సృష్టికర్తయ్యకు బ్రహ్మదేవుడు ప్రతి కల్పమునందును అమోఘ సంకల్పుడై భగవచ్చక్తి బలమచే విశ్వకలాపములను సృజించును. సో ఇంకా మానవుల గురించి చెప్పడం అయిపోయింది, పది మంది పది రకాల సృష్టి గురించి చెప్పడం అయిపోయిందండి. ఇప్పుడు మనువుల గురించి చెప్పబోతున్నారు. అంటే మనువులు ఎంతమంది ఉంటారండి? బ్రహ్మదేవుడి యొక్క ఒక కల్పంలో మనువులు 14 మంది ఉంటారనమాట. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి సమయం. పగటి సమయం అయిపోయిందంటే సృష్టి మొత్తం కూడా పాక్షిక ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, నిద్రపోతారనమాట. బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు సృష్టి జరుగుతుంది, సృష్టి ఉండదు, ఈ సృష్టిలో ఏమీ ఉండదు అనమాట. ఇదంతా కూడా పాక్షిక ప్రళయంలో ఉంటుంది. మళ్ళీ బ్రహ్మదేవుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ సృష్టి మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట, నిద్ర నుంచి లేచినట్లు అనమాట. అయితే ఈ పగటి సమయంలో, బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారనమాట. ఈ మనువుల గురించి చెప్తున్నారు నెక్స్ట్ అధ్యాయంలో చెప్పబోతున్నారు. శ్రీమద్ భాగవతంలోని సృష్టి విభాగములు అను తృతీయ స్కందము నందలి 10వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 10 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయిందండి. రేపు మనము 11వ అధ్యాయం చూద్దాం. పరమాణువు నుండి కాల గమనం, గణనము, కాలం యొక్క గణనము, ఇది రేపు చూద్దామండి. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతాము. మాతాజీ, సమ్మరైజ్ చేయడానికి ఏమైనా ఉందా మీ దగ్గర మ్యాటర్? ఎస్ ప్రభుజీ, చాలా మ్యాటర్ ఉంది ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది, చాలా తెలుసుకుందాం ప్రభుజీ. ఇవాళ చాలా మంది అడుగుతారు కదా మాతాజీ, అసలు జీవులు ఎందుకు వచ్చారు, భగవంతుడు అందరినీ వెనక్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అంటారు కదా. అవును ప్రభుజీ. ఇక నేను భాగవతాన్ని ఒక క్రమబద్ధంగా వింటే మనకి ఇవన్నిటికీ ఆన్సర్స్ ఆటోమేటిక్ గా వస్తాయి మాతాజీ. ఎస్ ప్రభుజీ, ఒక సిస్టమేటిక్ గా చెప్పబడింది ప్రభుజీ, అని మనం అర్థం చేసుకున్న దాంట్లో ఇంకా ఉంది అని అర్థమైంది ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే మైత్రేయుని మాటల్లో ఈ విశ్వం అనేది ఎప్పుడు ఉంటుంది, ఇది శాశ్వతము, ముందు ఉంది, ఇప్పుడు ఉంది, కానీ కొన్నిసార్లు మాత్రం మనకి కనిపించకపోతూ ఉంటుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా మాయావాదులు మాత్రం దీన్ని మాత్రం నమ్మరు అని తెలుసుకున్నాము. మళ్ళీ అదే విధంగా కాలము, మళ్ళీ భౌతిక అంశాలు, ఈ మళ్ళీ మనుషుల గుణాలు, గుణాలకు అతీతంగా ఉండేది మూడు విధాల ప్రణయాల గురించి తెలుసుకున్నాము. కాలం అంటే సమయం అయిపోయింది ఒక కాలం అంటారు, అది ఈ మూడు విధాల ప్రళయాలలో ఒకటి. రెండవది
అంటే రెండవది భౌతిక అంశాల ప్రళయం. అది ఏంటంటే ఆదిశేషం యొక్క ముఖం నుండి వెలువడేది, ఆ టైంలో కూడా ప్రళయం ఏర్పడుతుంది అని. మూడో రకమైనటువంటి ప్రళయము మనుషుల గుణాలు అనుగుణంగా జరిగేటివి, అంటే మనం చూస్తున్నాము సడన్ గా జరిగేటువంటివి, మన ద్వారా జరిగేటువంటివి. ఈ విధంగా మూడు విధాల ప్రళయాలను గురించి నేర్చుకోవడం జరిగింది. అదే విధంగా తొమ్మిది రకాల సృష్టిలను ఉంటాయని తెలుసుకున్నాము. అందులో మొట్టమొదటిది మహతత్వం సృష్టి, రెండవది మిథ్యాహంకార సృష్టి, మూడవది ఇంద్రియాలకు అనుగుణంగా, నాలుగవది జ్ఞానము, ఐదవది మనోమయ స్థితి, ఆరు విద్యా అహంకారము, మళ్ళీ ఏడవది ఏడవ సృష్టి అంటే జంతువులు కదలకుండా ఉండేటువంటి చెట్లు వృక్షాలకు సంబంధించింది. ఎనిమిదవ సృష్టి నీచ జంతువులకు సంబంధపట్టినది. తొమ్మిదవ సృష్టి మానవ జాతికి సంబంధపట్టినది. ఆమెళ్ళి పదవ సృష్టి వైకుంఠ సృష్టి అంటే సనాతన కుమారులకు సంబంధించబట్టినది అని తెలుసుకున్నాము. మహతత్వ సృష్టి అంటే భౌతిక సృష్టికి సంబంధపట్టినది అని. విద్యాహంకార సృష్టి అంటే భౌతిక జ్ఞానము, భౌతిక కర్మలు, భౌతిక అంశాలు అంటే బ్రహ్మదే అంటే విద్యాహంకార సృష్టిని బ్రహ్మదేవుడి సృష్టి అని కూడా అంటాము. అంటే నేనే శరీరము, నేనే మనస్సు, నేనే అహంకారము. జ్ఞానేంద్రియాలకు సంబంధించి పట్టినది మధ్య అదిర్ది అధిష్టాన దేవతలు. కర్మేంద్రియాలకు సంబంధ పట్టినది మది అది అధిష్టాన దేవతలు ఎల్లరూ విద్యాహంకార సృష్టిలోకి వస్తారు అని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆరవ విద్యాహంకారం అంటే అజ్ఞానం. భక్తులు అందరూ దేవతలు ఉన్నత లోకంలో ఉంటారు, భక్తులందరూ ఎప్పుడూ ఉన్నత లోకంలోనే ఉంటారు, కానీ కొంతమంది అసురులు వీళ్ళు మాత్రం అక్కడ ఉండరని కూడా తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ అదే కాకుండా ఇవ మాయ వీళ్ళు ఎందుకు ఇలా భౌతిక ప్రకృతిని అవిద్య అంటారు, ఎందుకంటే మాయ ప్రభావం వల్ల వాళ్ళు భగవంతునికి దూరంగా వెళ్ళిపోతారు, యోగమాయ ప్రభావం వల్ల భగవంతునికి దగ్గరగా చేరుకుంటారు, భగవంతుణ్ణి యోగమాయ ద్వారా ప్రేమించడం కూడా జరుగుతుంది అని మనం తెలుసుకున్నాము. ఇది కేవలము విశుద్ధ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది మాయ ప్రభావం అని తెలుసుకు ఈ విశుద్ధ భక్తులకు మాత్రమే ఈ భక్తి మార్గం అర్థమవుతుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మ యొక్క సృష్టి రజోగుణము, మాయ ప్రభావం వల్ల ఉన్నటువంటి ప్రభావము తమో గుణం అని కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏడవ సృష్టిలో మనం ఏం తెలుసుకున్నామంటే కదలకుండా ఉన్నటువంటి చెట్టు వృక్షాలు మొక్కలు ఇవన్నీ పెరుగుతాయి, కానీ వాటిలో కూడా భావ వ్యక్తీకరణ ఉంటుందని మనం తెలుసుకున్నాము. ఎనిమిదవ సృష్టిలో అన్ని రకాలైనటువంటి నీచ జంతువులు అంటే జ్ఞాన సంపాదన వాళ్ళకు ఉండదు, కేవలము తిండి నిద్ర మాత్రమే ఉంటాయి. పాము తప్ప వేరే ఏదైనా గానీ మనం మచ్చిక చేసుకోవచ్చు అని తెలుసుకున్నాము. ఈ ఎనిమిదవ సృష్టిలోనే గుర్రము, జింక, తెల్ల జింక ఇలాంటి రకరకాలటువంటి జంతువుల గురించి, మళ్ళీ పంచనకములు అంటే ఐదు వేళ్ళు ఉన్నటువంటి కొంగ, హంస, కాకి అలాంటి జంతువుల ఉత్పత్తి అయిందని కూడా తెలుసుకున్నాము. తొమ్మిదవ సృష్టిలో మనము మానవ జాతి మనమంతా కూడా ఈ తొమ్మిదవ సృష్టికి సంబంధించిన వాళ్ళము, అంటే రజోగుణానికి సంబంధించిన వాళ్ళము. మనలో ఎప్పుడు కూడా దుఃఖమయమై ఉంటాము, సుఖాలను కోరుకుంటూ దుఃఖమయమై ఉంటాము. ఎందుకంటే మనము భౌతిక సుఖం కోసమే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము కాబట్టి ఇలా ఉంటాము అని తెలుసుకోవడం జరిగింది. అంటే మనం కూడా జంతువుల లాగానే అని అనుకోవడం. ఇంకొకటి, ఈ జ్ఞానం మనకు ఎలా వచ్చింది, మనుషులకి అసలు మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఏం చేయాలి, మనకి ఇంత జ్ఞానం ఇచ్చారు కానీ మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు, మనము కూడా జంతువులాగానే చేస్తున్నాము అంటే ఏమి, తిండి నిద్ర తప్ప ఈ ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించడం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారని తెలుసుకున్నాము. మళ్ళీ మనకు కూడా ఆహారం, రక్షణ వీటికే మనం చాలా కృషి చేస్తూ ఉంటామని తెలుసుకోవడం జరిగింది. ఇంకా పదవ సృష్టి ఇది వైకుంఠ సృష్టి, సనాతన కుమారులు ఇందులో ఉన్నారు. అయితే అది కాకుండా మనము దేవతలోని రకాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే పితృదేవతలోని రకాలంటే పితృదేవతలు, అసురులు, గంధర్వులు, మత్తు సిద్ధులు,
భూత పేత ప్రిచాచాలి ఇవన్నీ కూడా దేవతలోని రకాలను తెలుసుకున్నాము. స్పెషల్లీ సిద్ధులు అంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులై ఉంటారు, వాళ్ళు వాహనాలు లేకుండానే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అనువుగా ఉంటారని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక మనం మనువుల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనము మనువుల గురించి అంటే 14 మంది మనువులు ఉన్నారు. ఈ బ్రహ్మ పగటి సమయంలో ఉన్నటువంటి వీళ్ళ 14 మంది మనువులు. సరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. పదవ సృష్టి ఏం చెప్తున్నారు మాతాజీ? పదవ సృష్టి ఒకసారి చెప్పండి. పదవ సృష్టి వైకుంఠ సృష్టి అంత చెప్పారు ప్రభు. అంటే సనా అర్థమైంది అంటే సనాతన కుమారులు ఇందులో ఉంటారు. వైకుంఠ సృష్టి దేవతలు, వైకుంఠ సృష్టి కాదు అది, దేవతల సృష్టి. దేవతల్లో వీళ్ళని కూడా సనత్ కుమారులను కూడా ఒకటిగా చూపించారు అన్నమాట దేవతలు. ఇవంతా కూడా విసర్గము, విసర్గంలోనే అంటే బ్రహ్మదేవుడి సృష్టిలోనే వీళ్ళంతా కూడా. వీళ్ళంతా బ్రహ్మదేవుని సృష్టిలో ఈ వైకుంఠం బ్రహ్మదేవుడి సృష్టి కాదు మాతాజీ, వైకుంఠం సర్గం. ఓకే ప్రభు, బ్రహ్మదేవతలు. ప్రభుజీ చెప్పండి. భౌతిక గుణాల వల్ల మహతత్వంలో ఉండేది అనంతుని ముఖం నుండి అగ్ని వస్తుందని, అదే దాని వల్ల కూడా వస్తుందని అన్నారు కదా, దేనికి ప్రభుజీ? ప్రళయం, అదొక రకమైన ప్రళయం మాతాజీ. అదొక ప్రళయాల్లో 3 రకాలుగా చెప్తున్నారు కదండి, అదొక అదొక రకమైన ప్రభుజీ. మూడో ప్రళయం గురించి మనుషుల గుణమూల కారణంగా అని అన్నారు కదా, కర్మలు, కర్మలు కర్మలు అంటే మనం కరోనా చెప్పొచ్చా ప్రభుజీ? చెప్పొచ్చు మాతాజీ. అవును మాతాజీ, మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. కరోనా లేదా ప్రకృతిలో మనకి ఇప్పుడు మనకి అక్కడ రష్యాలో జరుగుతున్న యుద్ధము, యుక్రెయిన్ మీద జరుగుతున్న యుద్ధము, ఇలాంటివన్నీ కూడా